స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బన్నీ స్నేహితుడిగా మరో హీరో కనిపించబోతున్నారు. ఈ సినిమా కంటే ముందే వచ్చిన అలవైకుంఠపురంలో కూడా హీరోలు నవదీప్, సుశాంత్ హీరోలు కనిపించారు. అయితే ఈసారి కూడా ఈ చిత్రంలో మరొకరు కనిపిస్తారట. అదెవరూ కాదు, నారా రోహిత్. అవును, ఈ సినిమాలో బన్నీ ఫ్రెండ్గా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. బన్నీయే స్వయంగా ఆ పేరుని సుకుమార్కి చెప్పారట. ఆ పాత్రకి ప్రాధాన్యత కూడా బాగానే ఉంటుందట. ఎంతంటే, రంగస్థలంలో ఆది పినిశెట్టి పాత్రలా ఉంటుందట. ఇక బన్నీకి జోడీగా ఇందులో రష్మిక, మందన నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది. ఎందుకంటే ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అసలు ఇంతకీ ఇందులో స్మగ్లర్గా ఎందుకుంటాడు? అసలు గంధపు చెక్క స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం హీరో క్యారెక్టర్కి ఏముంది? తర్వాత అతను ఏమైనా మారుతాడా? ఎందుకు జరిగింది అనేది ఇక్కడ మెయిన్ థీమ్. అందులోనూ ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రకి నారా రోహిత్ని తీసుకున్నారంటే ఆ పాత్ర ఎలివేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అసలు ఈ క్యారెక్టర్కి ఇందులో అంత ప్రాధాన్యత ఏముంది అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సో మరి కంపారిజన్ కూడా రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్లా చేశారు. అంటే ఇందులో అల్లు అర్జున్కి అన్న పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నారా అనేది ఇప్పుడు ఒక క్యారెక్టర్ గురించిన అనుమానం అయితే రేకెత్తుతోంది. సుకుమార్ డైరెక్షన్ గురించి మనం క్వశ్చన్ చేయనక్కర్లేదు. ఈ లెక్కల మాస్టర్ వేసుకున్న లెక్కలు ఖచ్చితంగా ఎక్కడ పొల్లు పోకుండా ఈ మధ్య భారీ విజయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇక సుక్కు బన్నీ కాంబినేషన్ అంటే ఆల్రెడీ సూపర్ హిట్ ట్రాకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచిగా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు బన్నీ అభిమానులు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.